వైఎస్ఆర్ వారసుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, విధికి కూడా తల వంచని వాడు, తలెత్తుకు తిరిగే వీరుడు జగనన్నకి, జగనన్నని కన్నా మన అందరి అమ్మ విజయమ్మకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడున్న మీ అందరినీ చూస్తుంటే నాకు ఇది ప్లీనరీ లాగా కనిపించడం లేదు. రెండేళ్ల తర్వాత జగన్ అనే నేను అంటూ రెండవసారి ముఖ్యమంత్రిగా జగనన్న చేసే ప్రమాణ స్వీకారానికి రిహార్సల్ లాగా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దివంగత నేత వైఎస్ఆర్ గారి మరణం తర్వాత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఒక పోరాట యోధుడిలాగా నడిపిస్తూ మన అందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు ఎంత చెప్పినా కూడా జగనన్నకి తక్కువే అవుతుంది. ఈరోజు ఈ రాజకీయ పార్టీ అన్ని పార్టీ లాంటి పార్టీ కాదు అని మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ పార్టీ భారతదేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ. ఈ పార్టీ వెన్నుపోటు వీరుడు చంద్రబాబు నాయుడి వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ. ఈ పార్టీ ఒక అసాధారణమైన పరిస్థితిలో పుట్టింది. 12 సంవత్సరాలకు ముందు ఒకసారి చూస్తే మన అందరి దైవం వైఎస్ఆర్ గారు కోల్పోయిన రోజు. రాజకీయానికి రాజస్వం నేర్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు, రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ఆర్ గారు, రాయలసీమ గడ్డ మీద పుట్టి భరతమాత గడ్డ మీద కీర్తి గడించిన తెలుగు బిడ్డ వైఎస్ఆర్ గారు. 12 ఏళ్ల కింద ఆయన మరణించినా మరో 12 దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని కూర్చున్న నాయకుడు వైఎస్ఆర్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి శక్తివంతమైన వైఎస్ఆర్ గారు మనందరికీ కనిపించకుండా పోయిన ఆ రోజు మీరు మేము కుటుంబ సభ్యులే కాదు, శత్రువులు సైతం కళ్ళ నీళ్లు పెట్టుకున్న రోజుని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాంటి మహానేతకి ఈరోజు మనమందరం కూడా మనస్ఫూర్తిగా ఘననివాళులు అర్పించాలి. ఆయన ఆశయాలకి మళ్ళీ మనం పునరంకితం అవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఒకసారి గట్టిగా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఆ మహానేత మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగనన్న ఈరోజు ఇలా ఓ పోరాట యోధుడై ఒక విజేతగా మన అందరి ముందు కూర్చోవటం మన అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే భారతదేశంలో అతిపెద్ద పార్టీగా 22 ఎంపీలతో మన అందరికీ గౌరవాన్ని తీసుకొచ్చిన జగనన్నకి చేతులెత్తి నమస్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు జగనన్నను చూశాక స్వర్గంలో వైఎస్ఆర్ గారు కూడా భగవంతుడికి చూపిస్తుంటాడు, అదిగో నా బిడ్డ, అదిగో నా రక్తం, అదిగో నా వారసుడు అని చాలా సంతోషంగా వాళ్ళందరి ముందర గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం 12 సంవత్సరాలకు ముందు వైఎస్ఆర్ గారి పాదాల చెంత ఎగిరిన జెండాని ఈ రోజుటి వరకు సగౌరవంగా ఎగిరే విధంగా చేసిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ సభా ప్రాంగణానికి రాకముందు జగనన్న జెండా ఎగరేయటం మీరు అందరూ కూడా చూశారు. ఆ జెండా
జగనన్న ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ జెండాలో పోరాటం ఉంది, ఆ జెండాలో పోరాటం ఉంది, ఆ జెండాలో ప్రణాళిక ఉంది, ఆ జెండాలో మన అందరి భవిష్యత్తు ఉంది. అందుకే ఆ జెండా ఎప్పుడు సగర్వంగా తలెత్తుకొని ఎగురుతూనే ఉండాలి, కానీ తల దించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా జగన్ గారిని చూస్తున్నప్పుడు మనకైతే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ ప్రత్యర్థులకి కాన్ఫిడెన్స్ కి కట్అవుట్ వేస్తే ఎలా ఉంటుందబ్బా? ఇలా ఉంటుంది. కమిట్మెంట్ కి కలర్స్ వేస్తే ఎలా ఉంటుందబ్బా? ఇలాగే ఉంటుంది. ఈ కట్అవుట్ ని చూస్తే ప్రత్యర్థులకి ఫీజులు ఎగిరిపోతాయి, ఈ కంటెంట్ ని చూస్తే ప్రతిపక్షాలకి ప్యాంట్లు తడిసిపోతాయి. వైఎస్ఆర్ ఆశయం కోసం అష్ట కష్టాలు పడ్డారు, వైఎస్ఆర్ గారి పేరు నిలబెట్టడం కోసం ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, అలాగే వైఎస్ఆర్ గారి ఆకాంక్షల కోసం ఏ విధంగా అక్రమ నిర్బంధాలకు గురయ్యారో మీరు చూశారు. సోదరులారా, వినిపిస్తోందా? ఆకలితో వేటాడే పులిని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు, ఆధిపత్యం కోసం వేటాడే పులిని చూసుంటారు, కానీ ఆశయం కోసం పోరాడే పులిని చూసారా? చూస్తారా? ఆ పులే ఈ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెన్ను చూపకుండా పోరాడే దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నాను. లాస్ట్ ప్లీనరీలో అంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసుకున్న ఒక భజన సభలో రీసెంట్గా ఉన్న భజన బృందం అందరూ కూడా కలిపి ఒక సామాజిక న్యాయమని, లేకపోతే మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఊకతప్పుడు ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తు చేసిన. యాక్చువల్గా ఈరోజు మాంగళ్యాలు తాకట్టు పెట్టి సుమారుగా చాలామంది ఆడవాళ్ళ తాలూకా మాంగళ్యాలని తెంపి ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో అప్పు తెచ్చుకోవటానికి ఈరోజు ఒక మాతృమూర్తి యొక్క, ఒక స్త్రీ యొక్క తాలిబొట్టును కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడని గవర్నమెంట్ ఉన్నదంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అది సామాజిక న్యాయమా నేను అడుగుతున్నాను. ఈరోజు అన్ని వర్గాల వారిని అన్ని విషయాల్లోని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అనుకుని దృక్పథంతో ఉన్న వాళ్ళు సామాజిక న్యాయం చేయగలిగితే ఒక వర్గానికి సంబంధించి అందులోని మహిళల్ని, వాళ్ళ మాంగల్యాలని తాకట్టు పెట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలను వీధిన పాలు పడేస్తున్న గవర్నమెంట్ సామాజిక న్యాయమా నేను అడుగుతున్నా. అదేవిధంగా మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఊగదంపుడు ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళకి ఒక విషయం కూడా గుర్తు చేయాలి. మొన్న మొన్నటి వరకు ఎలక్షన్ హామీల వరకు కూడా మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళు అయ్యే ఫోటో వేసుకొని ఒక బ్యానర్ పెట్టుకొని మద్య నిషేధం నవరత్నాల్లో మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన తర్వాత ఈరోజు మాట తప్పాడా మడమ తిప్పాడా వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగిందో తెలియదు, కానీ ఈరోజు ఆ ఒక్క స్లోగన్ కాస్త వాళ్ళు అయ్యే ఫోటో పక్కకి వెళ్ళిపోయింది, అందులో కాస్త మద్య నియంత్రణ అని చెప్పి ఒక మళ్ళీ ఇంకొక కొత్త స్లోగన్ తీసుకొచ్చి అంటే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధం చెయ్యలేము, మద్యం మీదే మేము ఆధారపడతాము, మద్యం మీదే మా జేబులు నిండుతున్నాయి, మద్యంతోనే సంక్షేమ కార్యక్రమాలు మేము ఇవ్వగలుగుతున్నాము అంటేగా సూటిగా చెప్పాలంటే జనాల రక్తం తాగి సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి ఆడాలకి బిస్కెట్లు వేస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి ఒక పెద్ద పేరు అమ్మఒడి ఆసరాని పేరు పెట్టే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలో, ఓట్లు వేసినందుకు మహిళలు సిగ్గుపడాలని మేము అడుగుతున్నాం. మేము చాలా సందర్భాల్లో ఈరోజు విషాన్ని నింపి, ఈరోజు మధ్యాహ్నం మీరు అందరూ అమ్మిస్తున్నారు, విషాన్ని నింపి బాటిల్లో నింపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పాం. దానికి సంబంధించి ఈరోజు చూసుకుంటే అంటే దరిదాపుల్లో ఎవడైనా కూడా ఈరోజు తాగొద్దు అని చెప్తాడు, తాగాలంటే షాక్ కొట్టాలి అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు రాబోయే కాలంలో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, తాగుబోతులే ఏదో తాకట్టు పెట్టి బయటికి వెళ్ళి తాగుతూ ఉంటారు, ఇంట్లో ఆ వస్తువు ఈ వస్తువు తీసుకెళ్ళి అటువంటి తాకట్టు పెట్టి తాగే తాగుబోతులనే తాకట్టు పెట్టిన వాడు నిజంగా ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టాలో మనకే అర్థం అవ్వట్లేదు. అలాంటి వాళ్ళని 15 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఈ మద్యం బాండ్స్ మీద బెవరేజ్ కార్పొరేషన్ మీద కూడా రీసెంట్గా 8,500 కోట్లు తీసుకురావడం ఒక ఎత్తు అయితే,
ఇంకొక రకంగా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మళ్ళా తాకట్టు పెట్టి దగ్గర దగ్గర 25,000 కోట్లు, అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 58,500 కోట్ల రూపాయలని అప్పు రూపేణా రాబోయే కాలంలో తాగుతారు మా వాళ్ళందరూ అని కూడా చెప్పి డబ్బులు తీసుకొచ్చగలిగాడంటే ఏదో అంటారు కదా ఇతగాడు ఇసుకలోంచి తైలం కూడా పెండగలడని చెప్పి మనం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ఆస్తి తాకట్టు పెడతారో లేదంటే ఒక ఇల్లు తాకట్టు పెడతారో లేకపోతే నేను ఒక ప్రమోషన్లో నేను ఒక కంపెనీ పెడతానని దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలని పెడతారు. అంతేగాని రాబోయే కాలంలో ఇంతమంది నా రాష్ట్రంలో తాగుతారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టుకుని నాకు ముందుగా డబ్బులు తీసుకొచ్చిన ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డిది. అయితే విషయం ఏంటంటే ఈరోజు టీడీపీ హయాంలో ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మద్యం మీద ఎన్ని రకాలుగా ఇతను డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్న విషయం మీద నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే టీడీపీ హయాంలో దగ్గర దగ్గర ఒక చీప్ క్వార్టర్ కొనడానికి గవర్నమెంట్ 5 రూపాయలు 20 పైసలు కొనేది. మరి ఈరోజు 5 రూపాయలు 20 పైసలు ధరలు పెరిగినాయి అని సంగతి తెలుసు, కానీ మద్యం ధరలు ఇంతలా పెరిగిపోయినట్టుగా వీళ్ళు చూపించి సుమారుగా 27 రూపాయలకి మద్యం కొని అవి ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈరోజు? అంటే దగ్గర దగ్గర వీళ్ళు గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్లో టీడీపీ హయాంలో మద్యం మీద వచ్చిన ఆదాయం 6,400 కోట్లు అయితే వైసీపీ ద్వారా వచ్చింది 21,000 కోట్లు అండి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు కేవలం గవర్నమెంట్ నడుస్తుంది అంటే మద్యం మీద మాత్రమే నడుస్తుంది. ఎటువంటి పారిశ్రామికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు, ఆర్థికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు, ఎటువంటి కంపెనీస్ రావట్లేదు, కానీ కేవలం మద్యం ద్వారా మాత్రమే ఈరోజు దాన్ని నడిపించుకొని అంటే గాల్లో మేడ కట్టి ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. దీని గురించి మేము అన్ని గురించి మాట్లాడుతూ ఏదైతే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ బైవరస్ కార్పొరేషన్లోని సుమారుగా 100 కంపెనీలు ఉంటే మేము చాలాసార్లు చెప్పాం కేవలం 16 కంపెనీలకు మాత్రమే వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్కి వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇచ్చారు, సప్లైకి పర్మిషన్స్ ఇచ్చారు. అందులోనే మేము చాలా సందర్భాల్లో చెప్పాం మేము డిస్టిలరీ మేము ఎందుకు చీప్ మందు యూజ్ చేస్తున్నారు అందులో విషయం ఉందని చెప్తే సకల శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడతాడు, అచ్చచ్చా అదేమీ లేదు డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నవే, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చినవే డిస్టిలరీస్ అని నేను కాబట్టి మాకు సంబంధం లేదని పక్కకు తప్పుకునే పరిస్థితి. నేను అంటా సకల శాఖ మంత్రి అరే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే పెన్షన్ కూడా పీకేసే పరిస్థితి నుంచి ఈరోజు డిస్టిలరీస్ని కూడా ఎందుకు అంతవరకు ఉంచుతున్నారు, ఎప్పుడో తీసిపడేయాలి కదా, అందులో అదాన్ డిస్టిలరీస్ ఉన్న అదాన్ డిస్టిలరీస్ ఎవరిది? ఈరోజు అదాన్ డిస్టిలరీకి సంబంధించి డైరెక్టర్స్ని చూస్తే మనం ఇందులోని అదాన్ డిస్టిలరీకి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి ముప్పిడి, అతనోకులు కాశీనాథ శ్రీనివాస్, ఇది వాళ్ళకి తెలియపోయినా మాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అనిరుద్ధ్ రెడ్డి ముప్పిడి అన్న అతను ఇతను రాజశేఖర్ రెడ్డి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐ థింక్ సో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఇప్పుడు ఐటీ అడ్వైజర్. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు అక్కడికి తీసుకొచ్చి ఒక ఐటీలో ఐటీ విషయంలోని అతనికి అడ్వైజర్ కింద పెట్టుకొని అతని తాలూకా తోడల్లుడు ఈ అనిరుద్ధ్ రెడ్డి ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి.